हाय एवरीवन, वेलकम टू साई रेणुस किचन। ఈరోజు వీడియోలో ఆమ్లెట్ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేయాలి, ఒక 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ salt కూడా యాడ్ చేయాలి, ఒక 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి। ఆ తర్వాత ఒక 3 టు 4 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసి అన్ని ఎగ్స్ యాడ్ చేయాలి। ఇలా ఎగ్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాత బాగా బీట్ చేయాలి, ఒక 5 టు 10 మినిట్స్ వరకు బాగా బీట్ చేయాలి। మొత్తం అలా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్ మొత్తం యాడ్ చేయాలి। అలా యాడ్ చేసినాక కాస్త కాలిన తర్వాత తిప్పేసేసుకోవాలి। ఆ తర్వాత కాస్త అటు సైడ్ కూడా కాలిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకోవాలి। అలా తీసుకున్న తర్వాత నైఫ్ తో చిన్న చిన్నగా పీసెస్ లా కట్ చేసుకోవాలి అన్ని ముందుగా। ఇలా నైఫ్ తో కట్ చేసి పెట్టుకోవాలి ఇలా పీసెస్ లా। ఆ తర్వాత స్టవ్ పైన ఒక pan పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ యాడ్ చేయాలి। అలా యాడ్ చేసిన తర్వాత కాస్త వేగిన తర్వాత ఒక 2 పచ్చి మిరపకాయలు కూడా కట్ చేసుకొని యాడ్ చేయాలి। ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసేయాలి। ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి। ఆ తర్వాత ఒక 4 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ salt, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 స్పూన్ నువ్వుల పొడి కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి। అలా మిక్స్ చేసిన తర్వాత కాస్త గోలనివ్వాలి। అలా కాస్త గోలన తర్వాత ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకొని దాంట్లో ఉండే జ్యూస్ మొత్తం యాడ్ చేయాలి। అలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేయాలి। అలా మిక్స్ చేసిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి, ఒక 1 స్పూన్ కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేయాలి। అలా యాడ్ చేసి మొత్తం కలిపేసేయాలి ఒక 5 మినిట్స్ పాటు, అలా మరగనివ్వాలి। అలా మరిగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి, ఒక 1/2 గ్లాస్, చిక్కగా ఉంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత కాస్త మరిగినాక కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి। అలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆమ్లెట్ మొత్తం యాడ్ చేసుకోవాలి। అంతేనండి, అన్నీ ఇలా యాడ్ చేసుకోవాలి। ఆమ్లెట్ పులుసు రెడీ అయిందండి। మీకు గనుక ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।